సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ చివరి అంకంగా ఓటర్ లిస్టుల మీద పడ్డారు. ప్రజలకి ఓట్లు ఉంటే మనకు వెయ్యరు, ప్రజలకి ఓట్లు లేకుండా చేయాలి. దీంతో పాటుగా మన పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని దొంగ ఓట్లుగా చేర్చాలని ఒక దుర్బుద్ధిని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. దీనికి ఒక వ్యవస్థని తయారు చేసుకున్నాడు. ఆ వ్యవస్థే వాలంటరీ వ్యవస్థ, సెక్రటేరియట్ వ్యవస్థ. స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా సరే ఉపాధ్యాయుల్ని పెట్టి ప్రాసెస్ అంతా చేసేవాళ్ళు. కానీ ఈవేళ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ వాలంటరీ వ్యవస్థని, సెక్రటేరియట్ వ్యవస్థని పెట్టి మొత్తం ఎన్నికల విధానాన్ని మ్యానిఫ్లేట్ చేసి గెలవాలని చెప్పి ఒక దుర్బుద్ధిని జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశాడు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో అవకతవకలు, ఎన్నికలు ఓటర్ లిస్టులో జరుగుతున్నాయని చెప్పి తెలియచేస్తున్నాను. అదేదో ఒక రాజకీయ పార్టీగా మేం చెప్పడం కాదు, తెల్లవారులు పేపర్ చూసినా, ఎలక్ట్రానిక్ మీడియా చూసినా, ఎలక్ట్రానిక్ మీడియాలో అదేవిధంగా పేపర్లో వింత వింత మ్యాటర్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడే మా బోండా ఉమ్మగారు, ఈయన కాన్స్టిట్యూన్సీలో పక్కురు తెచ్చినటువంటి చెట్టుని ఒక వాటర్గా చేర్చారు. ఎంత విచిత్రం, చెట్టుని ఫోటో తీసి ఆ చెట్టుకు ఒక పేరు పెట్టి అది వాటర్ లిస్టులో చేర్పించారు. అదేవిధంగా ఒక్కొక్కరికి 3 దగ్గరలో 4 దగ్గరలో వాటర్లు ఉండి దొంగ ఓట్లు చేర్పించారు. దానికి సజీవ సాక్ష్యం మొన్నటి వరకు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈరోజు శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్కి 3 దగ్గరలు ఓట్లున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ అంటే ఆఫీసులకు తెలియదా? అంటే ఈరోజు మేము పట్టుకుంటేనే అది దొంగగా దొరుకుతున్నారు, లేకపోతే దాన్ని కంటిన్యూ చేసి దొంగ ఓట్లు చేర్పించి గెలవాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. టైం టు టైం స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలుస్తున్నాం. ఎలక్షన్ కమిషనర్ కూడా వెంటనే స్పందిస్తున్నారు. కానీ ఈయన కలెక్టర్లకి లేఖలు రాస్తే ఆ లేఖలన్నీ కూడా బుట్ట దాఖలకు వేస్తున్నారు తప్ప దేని మీద కూడా యాక్షన్ లేదు. ఈరోజు మా ఎమ్మెల్యేల ఇన్ఛార్జీలు 5-10 ఆధారాలతో సహా లేఖలు రాసినా సరే ఒక్క లేఖ మీద కూడా జిల్లా యంత్రాంగం స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఈ విషయాలన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టాం. దీనికి తోడు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఓటర్లు చేర్పులు, డెత్ ఓటర్లు డిలీషన్స్, అదేవిధంగా ఓటర్లు సరిచేయడం. ఈ 3 అంశాలు